కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు పరిస్థితి ఉందని ఆయన విమర్శించారు కబ్జా చేసిన పార్టీ కార్యాలయంలో కూర్చొని దొంగ మాటలు మాట్లాడుతున్నారని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు వరంగల్ అభివృద్ధిపై బీఆర్ఎస్ పార్టీ పదేళ్లు ఏం చేసిందో చెప్పాలన్నారు ప్రభుత్వం మంచి ఉద్దేశంతో కులగణన చేస్తుంటే అధికారులను తరిమి కొట్టాలని కేటీఆర్ పిలుపునిస్తున్నారని అన్నారు ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్న దేశద్రోహం కేసు పెట్టాలని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి డిమాండ్ చేశారు సహకరించండి అని మేము వేడుకుంటుంటే వీళ్ళు రెచ్చగొట్టి నిలదీయండి పారదోలండి ఇక తన్నండి ఎలగొట్టండి ఆ మాట్లాడేది అసలు వీళ్ళ మీద దేశ ద్రోహులు కేసు పెట్టి లోపట్టేయాలని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాను నేను నేను ముఖ్యమంత్రి గారిని కూడా అడుగుతున్నా సార్ ఇలాంటి ద్రోహులని ప్రజలలో తిరగనిస్తే అది చాలా ప్రమాదకరం మీరు మీ ఓపిక పట్టుకుంటూ ఇలాంటి కబ్జా గోర్లను క్షమించుకుంటూ ఉండే గుణం కనుక ఉంటే వీళ్ళు ఇలా ఈ విధంగానే రెచ్చిపోతుంటారు తక్షణం ఫస్ట్ ఆ పార్టీ కార్యాలయానికి ఏమున్నది దాన్ని ఎందుకు తీయలేకపోతానని కూడా నేను అడుగుతున్నాను ఇవాళ చాలా పొరపాటు జరుగుతుంది ఇవాళ అందులో కూర్చొని మనని మిమ్మల్ని వాడు వీడు అని మాట్లాడుతున్నాను దానికి తాడు లేదు బొంగరం లేదు ఓ ట్యాక్స్ లాంటి ట్యాక్స్ కడుతున్నాడు ఈ ఎదవలకు ఉన్నట్టుగా దున్నపోతులు తిన్నప్పుడు వ్యక్తి ఏళ్ళ తరబడి తిన్న వీళ్లకు ట్యాక్స్ కట్టకుండా ఇప్పటికి ఇంకా మెదులుతున్నారల్లా రూపాయి ట్యాక్స్ లేదు దానికి సెంట్రల్ లైటింగ్ దానికి దొంగే దొంగ దొంగ అంటుంటే బాధేస్తుంది మనకు ఈ దొంగలని పర్మనెంట్గా ఆ జైలు అనేది తీసుకొని అవుట్ సైడ్లో కడతారు ఎక్కడ కడతారో కట్టారు అందరు అన్న పెడితే ఈ సొసైటీ బాగుపడుతుంది ఈ యాంటీ సోషల్ హెల్మెంట్గా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళు ఇవాళ కులగణ దాన్ని రెచ్చగొట్టటమా యావత్ రాష్ట్రం యావత్ దేశము ఇలా ఇంటింటి తిరిగి సర్వే చేసుకుంటూ పోతుంటే తెలంగాణ ఉద్యమంలో వీళ్ళ కుటుంబాలు కాకుండా ప్రజలను రెచ్చగొట్టి ఏ విధంగా ప్రాణాలు బలిగొన్నరో ఇవాళ అదేవిధంగా మరో దానికి అడ్డ అధికారంలో రావటానికి అడ్డదారిలో మరోసారి ప్రజలను రెచ్చగొడతాను ఇలాంటి మీకు మంచి జరగబోతుంది కులగన దాని మీద సహకరించండి అని మేము వేడుకుంటుంటే వీళ్ళు రెచ్చగొట్టి నిలదీయండి పారదోలండి ఇక తన్నండి ఇలా కొట్టండి ఆ మాట్లాడేది అసలు వీళ్ళ మీద